టీఎస్పీఎస్సి వరుస పేపర్ల లీకేజ్ పై నిరుద్యోగులు ఏమంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి నిరుద్యోగులు టీఎస్పీఎస్సికి సంబంధించిన పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు? వారి పరిస్థితి ఏంది? ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాము. ఒకసారి ఇక్కడ నిరుద్యోగులు పేపర్ లీకేజ్ పైన ఏమనుకుంటున్నారు, వారి ప్రణాళిక ఏ రకంగా ఉంది, వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, ఒకసారి తెలుసుకుందాం, పదండి. సిటీ సెంట్రల్ లైబ్రరీ లోపలికి ఎంట్రీ అయ్యాము. ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ చదువుతూ ఉంటారు. అసలు పేపర్ లీకేజ్ పైన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? పేపర్ లీకేజ్ అయింది కదా, ఏ రకంగా ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఏ రకంగా ఉంది? ఇప్పుడు క్వాలిఫై అయినా కూడా రోడ్డు మీదనే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ పేపర్ పెడతా అంటున్నాడు, సో ప్రిపరేషన్ ఎట్లా? రెండేళ్ల టైమే ఉంది, సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా ప్రిపరేషన్ అవ్వడం? ఈసారి ఎట్లా వస్తుంది పేపర్ చూడాలా. ప్రిపరేషన్ అయితే అంతే ఉంది, లాస్ట్ టైం ఎట్లా ఉంది అట్లా చదువుతున్నాం అంతే. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, లీకేజీల పైన ఏమనుకుంటున్నారు? బట్ ద థింగ్ ఇస్ గ్రూప్ 1 హ్యాస్ బీన్ క్యాన్సిల్ నౌ అండ్ అగైన్ వీ హ్యావ్ టు రైట్ ప్రిలిమ్స్ సార్. హియర్ వీ హ్యావ్ క్విట్ అవర్ జాబ్ ఫర్ దిస్ ప్రిపరేషన్ అండ్ అగైన్ దిస్ సిన్స్ లాస్ట్ ఏప్రిల్ దిస్ ఏప్రిల్ 1 year హ్యాస్ బీన్ వేస్టెడ్ అండ్ వీ ఆర్ బ్యాక్ టు ద సైకిల్. వన్ కంప్లీట్ ఇయర్ హ్యాస్ గాన్. వీ థాట్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 2 ఈజ్ షెడ్యూల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండ్ వీఆర్ నాట్ ష్యూర్ దట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద అపాయింటెడ్ డేట్ ఆర్ ఇట్ విల్ బి ఫర్దర్ ఎక్స్టెండెడ్ ఆర్ నాట్. వీఆర్ వేస్టింగ్ అవర్ ప్రెషియస్ టైమ్ బిహైండ్ దిస్ అండ్ ఆల్ దీస్ డ్రామా లీకేజ్ ఎవ్రీథింగ్ హూ ఆర్ ఇన్వాల్వ్ హూ ఆర్ నాట్ ఇన్వాల్వ్ అనేబుల్ టు డిసైడ్ వాట్ టు డూ వెదర్ టు అటెంప్ట్ ఆర్ నాట్. వాయిదా పడ్డ పరిస్థితి, ఎక్కడ కూడా షెడ్యూల్ అయ్యేది లేదు, సో ఎట్లా ఉంది? Whole schedule has been disturbed after this paper has been leaked and now they are rescheduling the group 1 exam. So it seems like 2, 3, 4 may get delayed. We have given approx 10 months time for this preparation. It seems like what could be expect from the government. Namaste amma, deniki prepare avutunavu? Ippudu paper leak ayindi kada, etla anipistundi? Mee background endi, enni rojulu nunchi ikkadiki vachi chadukuntunnaru, ippudu leakage aina tarvata meeku etla anipinchindi? Ante inta state lo competitive exam nirudyogala bhavishyattuku sambandhinchindi, leakage aina tarvata etla anipinchindi? లీకేజ్ అయినంత అయిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము మార్నింగ్ 7:38 కల్లా వచ్చేస్తాము. 11 వరకు కూడా ఉండే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు కూడా. ఒక గవర్నమెంట్ సంబంధించి టీఎస్పీఎస్సి అంటే ఒక నమ్మకం ఉండేది మాకు. మొన్న పేపర్ లీక్ అయిన తర్వాత ఎట్లా అంటే చదువుతున్నాము, చదవట్లేదని కాదు, కానీ మా మీద మాకే ఒక నెగిటివ్ థాట్ అనేది వస్తుంది. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక లబ్ధి కోసం ఏదైనా కావచ్చు, ఇంతమంది ఇన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నాము, అట్లా ఆ పేపర్ లీక్ అవ్వడం అనేది చాలా బాధగా ఉంది. నేను లాస్ట్ టైం అంటే 2018 లో కూడా గ్రూప్ 2 రాశాను, అప్పుడు రాలేదు. సో అప్పటి నుంచి నేను ప్రిపరేషన్ పైన ఉన్నాను. ఇంత టైం వెచ్చించి మనీ కానీ ఇంటి దగ్గర నుంచి ఎట్లయినా ఆర్థికంగా మాకు ఇబ్బందేనండి. అభ్యర్థులు ఎవరైతే సూసైడ్ అని అదని ఇదని నెగిటివ్ థాట్కి వెళ్లకుండా మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలి. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సడన్గా అంటే దాదాపు గ్రూప్ 1 కావచ్చు, మిగతా పేపర్లన్నీ రద్దయినాయి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మళ్ళీ ప్రిపరేషన్ ముందు నుంచి స్టార్ట్ చేశారా, ఎట్లా ఉంది? అలా ఇప్పుడు గ్రూప్ 1 వచ్చి నోటిఫికేషన్ వచ్చి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. 10-12 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, 1 ఇయర్లో అయిపోతుంది, ఏదో అవుతుందని. కానీ సడన్గా ఈ లీకేజ్ ఇష్యూ వల్ల కొంచెం ప్రిపరేషన్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు టీఎస్పీఎస్సి బోర్డు మీద కూడా నమ్మకం లేదు, ఎందుకంటే అదే చైర్మన్ అదే మెంబర్స్ని పెట్టుకొని మళ్ళీ మేము పారదర్శకంగా ఎగ్జామ్లు పెడతామంటే మాకు ఎట్లా నమ్మకం ఉంటుందని. ఇంటి నుంచి ఎట్లా ఉంది ప్రెషర్? ఏం చేస్తుంటారు మీ ఫ్యామిలీ, ఏమంటున్నారు ఇంటి నుంచి ఎట్లా ఉంది? అలా ఇంటి నుంచి అంటే ఒక మేము 3-4 ఇయర్స్ అవుతుంది అన్న ప్రిపేర్ కాబట్టి కరోనా టైంలో కూడా ఇంటి నుంచి కూడా 4-5 ఇయర్స్ అంటే చెప్పుకుంటూ వస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ జరుగుతున్నాయి, షెడ్యూల్ వచ్చింది, ప్రిపరేషన్ ఇక 3 మంత్స్, 4 మంత్స్ అని చెప్పుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఎగ్జామ్స్ అయినాయి కదా, అయిపోయిందిలే చదువు ఇంటికి వచ్చేసే అన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటికాడ చేసేది వ్యవసాయం, వాళ్ళు మాత్రం ఎంత ఇవ్వగలుగుతారు ఏమి ఇవ్వలేరు. ఇప్పటికే 4 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ కూర్చుంటున్నాం, వాళ్ళు ఏదో ఆడ వచ్చి 5-10 వేలు మాకు పంపిస్తున్నారు, 2-3 వేలు చదివిండు. ఇది ఇప్పుడు లీకేజ్ అయింది, మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, పెడితే మళ్ళీ అప్పుడు గ్యారంటీ వస్తుందా రాదని వాళ్ళకు టెన్షన్, మాకు టెన్షన్. వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాం అసలు, మేము మళ్ళా చదువుతాం అని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు కేసీఆర్ సార్ 4 గంటలు పెడతారు అంటే ఫస్ట్ మేము చదువుకొని క్వాలిఫై, ఇప్పుడు ఏ క్వాలిఫై అయినా నేను కీపీ కూడా చూసుకుంటే 200 దాకా 180 నుంచి 200 దాకా వచ్చినాయి. మా డాడీకి ఫోన్ చేసి చెప్పిన, డాడీ నేను
క్వాలిఫై అయిపోయినా మా డిస్ట్రిక్ట్లో క్వాలిఫై వచ్చేసాం మనకు అనే ఫీలింగ్ ఉండే అన్న. ఇప్పుడు నాకు రద్దు చేసిండు, నేను చెప్పుకున్నా మా డాడీకి ఫోన్ చేసి చెప్తే మా డాడీకి అర్థమైతే లేదు, మళ్ళీ కాన్స్టేబుల్ క్వాలిఫై అది చదువుకుంటా అది చదువుతున్నాను అది ఇష్టపెట్టి. ఇక్కడ ఉన్న అభ్యర్థులందరూ కూడా దాదాపు సంవత్సరం రెండేళ్ల పాటు చదువుకొని ఇప్పుడు ఏఈ అనేది చిన్న ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయినారు, కొంతమంది గ్రూప్ వన్ ప్రిలిమినరీ కూడా క్వాలిఫై అయినారు. ఇప్పుడు అసలు ఎట్లా ఉంటుంది మా పరిస్థితి, పెట్టే పేపర్ ఎట్లా ఉంటుంది, ఇంట్లో ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతున్నది. మనము లైబ్రరీ లోపలికి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు చాలామంది నిరుద్యోగులు ఉదయం నుంచి కూడా ఇక్కడే చదువుతూ ఉంటారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. దేనికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు పేపర్ లీకేజ్ తర్వాత ఏమనిపిస్తుంది? నేనైతే ఫస్ట్ గ్రూప్ టూకు గ్రూప్ ప్రిపేర్ అయినాను. అయితే ఈ పేపర్ లీక్ వల్ల చాలామంది దానికి ప్రిపేర్ అయిపోయిన తర్వాత చాలా నష్టపోతున్నారు. దానివల్ల మేము కూడా ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో ఏమి ఇలా నష్టం అంటే సంపాదన లేక ఏం లేక ఇక్కడ కూర్చున్నాము. పొద్దున కూర్చున్న తర్వాత లాస్ట్కి దీనివల్ల మాకు చాలా నష్టం అవుతుంది. ప్రిపేర్ అవుతున్నారు, లీకేజ్ చూశారు చాలా పేపర్లు మొత్తం లీకేజ్ అయినటువంటి పరిస్థితి. ఏమనుకుంటున్నారు అసలు లీకేజ్ జరగడానికి కారణం, మీ భవిష్యత్తు మీద దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? లీకేజ్ జరిగింది అయితే జరిగింది, అయిపోయింది. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ మీద మేము నమ్మకం ఉన్నాం. మళ్ళా ఇంత అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగినట్టు భవిష్యత్ తరాల్లో జరగకూడదని మేము తర్వాత పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నాను. అదొకటి మేము చేయగలిగేది. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తర్వాత నిరుద్యోగుల్లో చాలా భయాందోళనలు పెరిగినాయి. ఎందుకంటే ఇంత కష్టపడి రాత్రి మావాళ్ళు కష్టపడి చదివినా ఉద్యోగాలు వస్తాయా రావా అనే భయం మొదలైంది. ప్రస్తుతం జూనియర్ లెక్చరర్ ప్రిపరేషన్ అవుతున్నాము. ఈ మన రీసెంట్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్కు సంబంధించి లీకేజ్ వ్యవహారం మొన్న నుంచి కాదు, అది 2016 నుంచి ఆ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అప్పటి నుంచి కూడా లీకేజ్ అయినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటికీ జరిగిన కాడికి ఏంటంటే నిరుద్యోగులకి చాలా నష్టపోయారు. అంటే ఈ జీవితంలో పరంగా నష్టపోయారు, కాలం పరంగా నష్టపోయారు. వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎలాంటి గవర్నమెంట్ సహాయం చేసే పరిస్థితులు కూడా లేదు. కనీసం ఎగ్జామ్స్ ఉన్న కరెక్ట్ నిర్వహించినట్లయితే మా సదువు మేము చదువుకొని ఏదో ఉద్యోగం కొట్టుకున్నామా ఆలోచనలో ఉన్నాం. కాకపోతే ఏంది అని చెప్పండి, ఇలాంటి లీకేజీల వల్ల చాలామంది నష్టపోతారు. చాలా అంటే చాలా మంది నష్టపోయారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. దయచేసి ఎవరు సూసైడ్ చేసుకోకూడదు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ కొట్లాడుకునే జాబులు సంపాదించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఏమైతుందని చెప్పండి, ఇక్కడ చాలామంది ఇక డబ్బులున్న ఎవరు వచ్చే లైబ్రరీకి వచ్చి చదువుకోవట్లేదు. ఇక్కడ 5 రూపీస్ మిల్స్ తినుకుంటా, ఇంటికంచెల్లి భార్య బిడ్డలను వదులుకొని ఇక్కడికి వచ్చి చదువుకుంటా, కుటుంబాలను నిష్పెట్టి వచ్చి చదువుకుంటే చాలామంది ఉంది. ఇక్కడికి వచ్చి పొద్దున్న 6 గంటలకు వచ్చి ఉండి 10 గంటల దాకా ఉండి చదువుకుంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పేపర్లు ఇక్కడ వల్ల చాలామంది నిరుత్సాహపడిపోతారు. కాకపోతే ఎలాంటి నిరుత్సాహపడద్దు, చదువుకోరని చెప్పి నా ఉద్దేశం. అంటే ఉచిత స్టడీ మెటీరియల్ ఇస్తాం, ఉచిత భోజనం అందిస్తాం, అంటే ఇప్పుడు జరిగిన దానికి ఇది సెట్ అవుతుంది అనుకుంటారు? ఉచిత స్టడీ మెటీరియల్ అనేది ఇప్పుడు అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే పుస్తకాలు ఏమి ఇవ్వబడి ఇక్కడ ఆల్రెడీ అందరూ కొనుక్కున్నారా, అందరి దగ్గర ఉన్నాయి పుస్తకాలు, లైబ్రరీస్ వస్తున్నాయి, లైబ్రరీస్లో ప్రొవైడ్ చేస్తారు, చాలా ఉన్నాయి ఇక్కడ పుస్తక. ఆ మెటీరియల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడవు? అదేవిధంగా ఇప్పుడు బీసీ స్టడీ సర్కిల్లో కూడా ఇప్పుడు మన పేపర్ లీక్ అయిన కానీ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తాను అని చెప్పి పేపర్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, కానీ అంతకుముందు ఎక్కడ ఇచ్చారో కూడా దాఖలైతే లేవు. ఫ్రీ భోజనం అంటే ఏం లేదండి, ఇక ఏం పెడతారండి, 5 రూపీస్ మిల్స్ చక్కగా పెడతలేదు, అలా క్వాలిటీ లేదు, ఏం లేదు అలా. ఈ 5 రూపీస్ ఇంకా ఫ్రీ భోజనం ఎక్కడ పెడితే సార్ పెట్టరు, అది ఇంపాసిబుల్. అది ఆ నిరుద్యోగ వృద్ధి కూడా ఇదే. మన రీసెంట్లీ అస్సాంలో 11వ తరగతి పరీక్ష పత్రం లీక్ అయితే సీఎం వచ్చి నా బాధ్యత అన్నాడు, సీఎం వచ్చి నా బాధ్యత నాదే తప్పైందని చెప్పాను. అట్లాంటిది కనీసం గింత పెద్ద లీకేజ్ అయినప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాండ్ కావాలో దురదృష్టకరం. అది రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్కి ఒక గుణపాఠం చెప్పబోతున్నారు యువత అనేదని ఈ సందర్భంగా చెప్తున్నాను. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి, కుటుంబాలను వదులుకొని కొంతమంది పెళ్లిళ్ళ ఫ్యామిలీలను విడిచిపెట్టి ఇక్కడ ఎక్కడ ఒక దిక్కు రెంట్ ఉంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రిపేర్ అవుతున్నాము. సంవత్సరం తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత పేపర్లు లీక్ అవ్వడం మాకు చాలా కొంత ఆవేదన ఉందని, ఇప్పటికైనా భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలు ఎటువంటి ఇట్లాంటి లీకేజీలు జరగకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా నిర్వహించాలని చెప్పి చాలామంది నిరుద్యోగులు అయితే ఇక్కడ కోరుకుంటున్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ తర్వాత ప్రస్తుతం మనము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ గార్డెనియాలో ఉన్నాము. ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు చదువుతూ ఉంటారు. పేపర్ లీకేజ్ తర్వాత నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, వారి పొజిషన్ ఏంటి, ఒకసారి వారితోనే మాట్లాడదాం. పదండి, మనతో మాట్లాడేందుకు నిరుద్యోగులు ఉన్నారు.
ఎట్లా అనిపిస్తుంది దాదాపు ఏళ్ళ తరబడి కష్టపడి చదివిన తర్వాత పేపర్ల లీక్ సంబంధించి ఏమనుకుంటున్నారు, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇదంతా గవర్నమెంట్ తప్పిదాల వల్ల జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి జాబ్ ఇచ్చుకోవడం కోసం, ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది, ఎలక్షన్కి ఫండ్స్ కావాలంటే ఇవి అమ్ముకుంటేనే ఫండ్స్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఇలాంటి ఫ్రాడ్లు చేసి మామూలుగా మాలాంటి నిరుపేద విద్యార్థులకు మోసం చేస్తారు. అదేముంది, ఇప్పుడు ఎంతసేపు కష్టపడడం, మెరిట్ తీసుకురావడం, ఎంతసేపు అయినా సరే టాప్ టాప్ అంటే మనం కష్టపడి మార్క్స్ ఇవ్వడం వరకే మా బాధ్యతగా మేము ఉంటాం. కండక్ట్ చేసేది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ అనేది ఎంత పక్కడబందీగా చేస్తే అంత పక్కడబందీగా మన రిజల్ట్ వస్తుంది. అలాంటప్పుడు మాలాంటి పేదలకే న్యాయం జరుగుతుంది. దేనికి ప్రిపేర్ అయినారు? ఇప్పుడు లీక్ అయిన పేపర్లలో ఎట్లా ఉంది? ఇంటి నుంచి ఏమంటున్నారు? ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఏంది? ఏమని చెప్తున్నారు పేరెంట్స్? నాదేమో నేను బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా అయిపోయింది. సో నేను ఏఈఏడబ్ల్యూ ఎప్పటి నుంచి ఏఈ కోసం అని ప్రిపేర్ అవుతున్నా, ఒక 5 ఇయర్స్ అవుతుంది అది. ఇప్పుడు నాకు ఏడబ్ల్యూ అనేది మంచి స్కోర్ వచ్చింది, ఒక 310 వస్తుంది, అంటే ఓపెన్లోనే వస్తుంది అనుకున్నా నేను. కానీ ఇప్పుడు పేపర్ లీక్ అయ్యేసరికి మా వాళ్ళు ఇంటికాడ నుంచి ఫోన్ చేసి ఇంకెన్ని రోజులు డబ్బులు పంపించాలి, మీకు డబ్బులు పంపించిన తర్వాత నీకు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా అయినా నీకు జాబ్ రావట్లేదు, ఎందుకు చదువుతున్నా అని వాళ్ళ బర్డెన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళ బర్డెన్తో పాటు వాళ్ళు మా పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు కష్టం చేసి రూపాయి రూపాయి కూడా పెట్టి పెట్టిస్తుంటే ఇక్కడ వచ్చే జాబ్ దగ్గర వస్తుంది అనుకునే లోపు వీళ్ళు పేపర్ లీక్ అయిందని క్యాన్సిల్ చేస్తారు. దానివల్ల మా జీవితాలే ఇక ఎటు ఏ డిసిజన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. దేనికి ప్రిపేర్ అయ్యారు? ఎట్లా అయింది ఒక్కసారి టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇది చాలా బాధాకరమే. ఏదో మేము 5 రూపాయల భోజనం తిని మామూలుగా ఏదో ఎక్కడ ఉండి చేసుకుంటున్నాం, కాకపోతే ఇది ఏంటంటే పేపర్ లీకేజ్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. మా ఇంటికాడ మా పేరెంట్స్ ప్రెషర్ మామూలుగా వాళ్ళతో చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఏందో ఈ ప్రభుత్వం, ఏందో కేసీఆర్ ప్రభుత్వం ఇలా చేస్తుంది, దానికి ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మాకు అర్థమవుతుంది. ఇప్పుడే చాలా సమయం దాటిపోయింది, దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఏదో ఘోష మా అమ్మ నాన్నలు ఎక్కడో పని చేసుకుని మాకు డబ్బులు పంపించడం చాలా బాధగా అనిపిస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడు ఒకటేసారి ఇన్ని పేపర్లు బయటకు వచ్చిన తర్వాత ఈ భవిష్యత్తులో ఎగ్జామ్స్ కండక్ట్ అయితే అనుకుంటున్నారా, బోర్డు తప్పు అనుకుంటున్నారా, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? ఇది చాలా వట్టుగా కుట్రపరితరంగా జరుగుతుంది. ఇది బోర్డు ప్రాబ్లమే ఉండొచ్చు, ప్రాబ్లం జరుగుతుంది. ఏమంటున్నారు పేరెంట్స్? ఏమంటున్నారు ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తారు, నెలకి ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఎట్లా పంపిస్తున్నారు, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? నెలకు ఒక 3,000 నుంచి 3,500 దగ్గర ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏదో పని చేసుకుంటా, వాళ్ళు ఏదో కూలీ చేసుకుంటా పంపించడమే జరుగుతుంది. ఏదో ఇప్పుడు జరుగుతుందా, ఇప్పుడు జరుగుతుందా, ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు జరిగేటట్లేదు, మేము ఇక్కడే ఉండేటట్టుంది. ఎట్లా చూస్తారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? లీకేజ్ పేపర్ లీకేజ్ తర్వాత ఎట్లా అనిపిస్తుంది భవిష్యత్తు? ప్రస్తుతం అయితే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను నేను. ఈ లీకేజ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయి ఊరు నుంచి వచ్చి అసలు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేకున్నా, మధ్యాహ్నం భోజనం లేకున్నా, ఒక్కోసారి కడుపు మాడగొట్టుకొని నీర సరిగ్గా లేకుండా అమ్మాయినైనా మనమే ఎన్నో ఆశలు పెట్టుకొని అసలు ఊర్లో ఇట్లా ఊళ్ళు చెప్పకుండా ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్నా. కానీ ఈ లీకేజ్ వల్ల ఏంటంటే ఇంత కానీ ఇంత చేసినా కానీ అసలు ఫలితం లేకుండా పోతుంది అన్నమాట. ఎట్లా ఉంది లీకేజ్, పేపర్లో లీకేజ్ అనేది? ఇప్పుడు మీరు ఎందుకంటే ఇక్కడ చూస్తారు, చాలాసార్లు చదువుతూనే ఉంటారు, ఈ ఎట్లా ఉంది లీకేజ్ అనేది తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది? సార్, లీకేజ్ అయిన కాడి నుంచి మాకంటూ ఇంట్రెస్ట్ ఏం రాదు. ఇంకోటి బుక్ పడితే సార్కి మొత్తం ఆ లీకేజ్ ప్రాబ్లం అదే గుర్తొస్తుంది. ఇది ఇంకా జరుగుతుందేమని ఒక భయం. ప్రస్తుతానికి నేను జైలు చదువుతున్నా, ఆ జైలుకి ఆ లీకేజ్ పేపర్ గుర్తైన కాడి నుంచి చదవడం అనేది ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంకోటి ఇంటికాడ నుండి ఫోన్లు వస్తున్నాయి, ఏందిరా గొడవలు చేస్తున్నారంటే ఇలా జరిగిందంటే వాళ్ళకు కూడా ఏమైందిరా అట్లా ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు సార్. చూడడానికేమి 1 ఇయర్ అయింది కేసీఆర్ 80,000 ఉద్యోగాలు అని అందరూ టీవీలో కాడ కూర్చునబెట్టి ముసలోళ్ళకి ముక్కోళ్ళకి అందరికి అర్థమైతే అట్లా 80,000 ఉద్యోగాలు అవి వేసినారంట కానీ పల్లెటూరులు అంటున్నారు. కానీ ఇక్కడ వేసింది ఏమి 20,000 ఉద్యోగాలలో కనీసం లీకేజ్ అయ్యి ఉన్నే గ్రూప్ 2 గ్రూప్ 1 ఇవన్నీ పేపర్ లీకేజ్ అవడం వల్ల ఇప్పుడు మాకు ఇంకా ప్రాబ్లం అవుతున్నా సార్. ఇంకోటి ఇప్పుడు ఇవి ఉండడం వల్ల ఇవి కూడా మాకు ఏది కన్ఫామ్ నడుస్తుంది అనేది కొంచెం జాగ్రత్త ఇది కన్ఫామ్ లేదు సార్. ఈ బోర్డు అనేది ఉన్నే చే మొత్తం తొలగించి కొత్తగా నియమించాలని మేము కోరుకుంటున్నాం సార్. మేనైతే ప్రభుత్వం లీకేజ్ అయింది అని చెప్పింది, చెప్పిన తర్వాత మీకు స్టడీ మెటీరియల్ ఇస్తాము, ఉచితంగా భోజనం పెడతాము అని చెప్తారు. అంటే దీంతో సరిపోతాం అనుకుంటారు? అదైతే మాకు నమ్మకం లేదు సార్. ఆ పెట్టే వాళ్ళు ఇచ్చే ఉచిత భోజనం కూడా మాకు సరిపోదు. ఎందుకంటే మేము ఇన్ని రోజులు మా వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఒక మంత్కి వచ్చేసి 1,000 రూపీస్ వాళ్ళు కష్టం చేసి రోజు పొలం పనికి పోయి వ్యవసాయం చేస్తూ వాళ్ళు పంపిస్తున్నారు సార్. ఇప్పటికే మా పరిస్థితి ఇప్పటికైతే ఉండే పరిస్థితులతోటి మేము ఇంకా ఆ వాళ్ళు ఇస్తారనేది కూడా మా నమ్మకం లేదు సార్. మేనైతే ఇంకోటి మాకు తొందరగా ఏదో ఒకటి ఈ చైర్మన్ నియమించి తొందరగా కనెక్ట్ చేయాలని బోర్డు ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం సార్. మేము కొంతమంది నిరుద్యోగులు కూడా
ఉన్నారు అన్న, ఎట్లా లీకేజ్ అయినా ఇప్పుడు పేపర్లన్నీ దేని ప్రిపేర్ అవుతారు, ఏమనుకుంటారు అసలు? ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేది డిఎల్కి, డిఎల్కి దాంట్లో బయోకెమిస్ట్లో పోస్టులు లేవు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేసే చాయిస్, గ్రూప్ టూ, గ్రూప్ ఫోర్, గ్రూప్ త్రీ అది కూడా ప్రిపేర్ అవుదామంటే మొత్తం సేల్ చేసి పడేసారు. ఇంకా 6 మంత్స్లోనే ఎలక్షన్లు, అది కూడా పెడతారని కూడా గ్యారంటీ లేదు. ఇక మా టైం అంతా వృధా చేస్తారు అంతే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతారు, ఇప్పుడు ఎట్లా అంటే ఏం చేస్తే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక నిరుద్యోగి ఇది ఇప్పుడు ఇంత సడన్గా ఒక టీఎస్పీఎస్సీలోనే ఇట్లా జరిగిందంటే ఇంక ఫ్యూచర్లో ఎట్లా అయితే ఎగ్జామ్ జరుగుతాయి అనుకుంటారు, మీకు జాబులు వస్తాయి అనుకుంటారు, ఏం చేయాలంటే? ఇప్పుడు ఎగ్జామ్ జరిగే ప్రొఫెషన్లో లేదు, వాళ్ళు పెట్టరు. ఇప్పుడు ఈ టైం టేబుల్ టైం టేబుల్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి టైం టేబుల్ కావాలి. మేము ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే జరిగే మూమెంట్లయితే లేదు, 6 మంత్స్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టరు. ఇంతా మాట్లాడుతున్న డ్రామాని మాకేంటంటే ఇప్పుడు పర్టికులర్గా పోస్టులు వస్తాయని కూడా నమ్మకం లేవు. ఈ లీకేజ్ తర్వాత మా లోపల కలిగినటువంటి మైనస్ పాయింట్ ఏమంటే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయింది. సో దీనిపైన ఇలా ఎంతవరకు పేపర్ లీకేజ్ అయినాయో ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఒక నిరుద్యోగుల డిమాండ్. ఎందుకంటే మాకు ఒక నమ్మకం కావాలి. ఇప్పుడు ఆ లీకేజ్ వ్యవస్థ కాదు, మాకు ఎట్లా అయిందో ఏమైందో ఒక నమ్మకమైనటువంటి విచారణ జరగాలని మేము అనుకుంటున్నాం. అంటే ప్రభుత్వం మాత్రం మీకు సపోర్ట్గా ఉండి ఇట్లా మీకు ఉచిత మెటీరియల్ ఇస్తాము, ఫ్రీగా భోజనం పెడతాము, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పి చెప్తారు, అంటే దాంతో సరిపోతాయి అనుకుంటారు? అది జస్ట్ ఇప్పుడున్నటువంటి ఒక నిరుద్యోగులో ఉన్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చడానికి చేస్తున్నటువంటి అవి మాటలు. ఎందుకంటే ఏ నిరుద్యోగి కూడా తను చదువుకునేటప్పుడు ఏ ఫ్రీ మెటీరియల్ కోసం ఆహారం కోసం ఆధారపడి ఉండడు. ఎందుకంటే వాళ్ళు పెట్టే టైం ఒకటి ఉంటుంది, విద్యార్థుల టైం ఒకటి ఉంటుంది, కాబట్టి అది సెట్ కాదన్నమాట. అది జస్ట్ ఓన్లీ అనుచరడానికి చేస్తున్నటువంటి కల్లిబోలి మాటలు తప్ప దానివల్ల నిరుద్యోగులకు అసలు 1% కూడా యూజ్ ఉండదు. ఏమంటున్నారు పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు? ఇది ఒకటేసారి లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత జాబ్స్ పైన ఏం ఒపీనియన్తో ఉన్నారు తల్లిదండ్రులు? పేరెంట్స్ అయితే ఇక వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదంతా చూస్తున్నారు వాళ్ళు, భయపడుతున్నారు. ఏం చేసుకోకండి, ఏ అయ్యేది ఉంటే ఏదో అయ్యేది ఉంటే వస్తుంది, కానీ ఇలాంటి సూసైడ్లు కానీ తొందరలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి సూచన. వాళ్ళు మాకు ప్రోత్సాహం ఉండడం వల్ల మేము ఇంతవరకు చదువుకుంటున్నాం. ఫ్రెండ్స్ అయితే చాలా దోస్తులు మాట్లాడుకునేది ఏమంటే ఇక్కడ ఛాయ్ తాగినా కానీ ఇక్కడ సిట్టింగ్ కూర్చున్నా జరిగేది ఏమంటే ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ప్రభుత్వం కరాకడ అవుతుంది, టీఎస్పీఎస్సీ స్వచ్ఛమైన బోర్డు ప్రభుత్వానికి ఉండదు, ఒక ఇద్దరు వ్యక్తులే చేసారు, దీంట్లో మాకేం సంబంధం అని చెప్పి నేరుగా మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఎట్లా చూస్తారు? అది జస్ట్ అది వాళ్ళని తప్పు సమర్థించుకోవడం కోసం అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద తన తప్పు చేస్తే తండ్రికే తప్పు పడతారు కదా, టీఎస్పీఎస్సీ కూడా వాళ్ళ సంస్థనే కదా సార్. సో అది వాళ్ళ తప్పే, అది జస్ట్ వాళ్ళ తప్పుని తప్పించుకోవడం కోసం అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే 100% ఇది ప్రభుత్వ తప్పిదం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. టీఎస్పీఎస్సీ వరుస పేపర్ల లీకేజీలపై నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ భవిష్యత్తులో పేపర్లు సజావుగా నిర్వహించి తమ జీవితాన్ని కాపాడాలని చెప్పి వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.